ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. బాషా, ఎంత సంపాదించావు? ఏంటి? ఏదో సార్, పట్టుకుట్టు కోసం. సార్, మీ వాళ్ళని నమ్ముకుంటే వేస్ట్ సార్. ఒక్కరు కూడా ధైర్యం లేదు సార్. బాషా, నాకు సాయం చేస్తావా? చెప్పండి సార్, మీకోసం ఏదైనా చేస్తాను. ఊరికే వద్దులే, నీ మామూలు నీకు ఇస్తాలే. సార్ సార్, వద్దు సార్, ఇది మీకోసం, మీ నిజాది కోసం చేస్తాను సార్. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీతో వస్తాను సార్. థ్యాంక్స్ బాషా. చెప్పండి సార్, ఏం చేయమంటారు? బాషా, ఈ అడవి గురించి నీకు బాగా తెలుసు కదా. ఈ అడవిలో చెంచులు కానీ గూడెం ప్రజలు కానీ ఏదైనా అడవి జాతి తెగ నీకు తెలుసా? తెలుసు సార్. గువ్వలపాలెం ఒక గూడు ఉంది. ఆ గూడెం తరతరాల నుంచి ఇదే అడవిలో ఉంటుంది సార్. వెరీ గుడ్. నన్ను అక్కడికి తీసుకెళ్తావా? ఆ గూడెం పెద్ద ఎవరిని లోపలికి అనుమతించరు సార్. ఎవరు ఆ గూడెం వైపు వెళ్ళడానికి కూడా ధైర్యం చూపరు. ముందు నన్ను అక్కడికి తీసుకెళ్తావా? తప్పకుండా సార్, జాగ్రత్త కోసం చెప్తున్నాను అంతే. నేను కూడా నీతో వస్తాను ఆర్కే. ఆర్ యు షూర్? యా. ఆర్కే, ఇలా చూడు. పట్టపగటి సూర్యుని కాంతిని అర్ధరాత్రి అమావాస్య చీకట్లు ధరులై ధారలై ఆపగలవా? సాధ్యమా? సాధ్యమైనా అసాధ్యమా? ఇదేదో కోడింగ్ లా ఉంది. యా, గుడ్ వర్క్ వినోద్. దీనిని జాగ్రత్తగా ఉంచు, నేను మళ్ళీ వస్తాను. బుక్ జాగ్రత్త కదా. సరే సార్. రే, త్వరగా వచ్చేయండి సార్. చీకట పడుతుంది, త్వరగా వెళ్దాం, లేకపోతే ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టమవుతుంది. అరే అసలు నీకు దారి తెలుసా? రూటు తెలుసా? అడిగి దొంగలో చిరంజీవికి రూటు చూపించింది నేనే, క్షణక్షణంలో వెంకటేష్కి రూటు చూపించింది నేనే, నట సార్వభౌమ ఎన్టీఆర్కి రూటు చూపించింది నేనే. అలాంటిది తక్కువ అంచనా సార్ సార్ మీరు. రే, అప్పటికి నువ్వు పుట్టున్నావా అసలు? నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావా బాషా? లేదు మేడం, దాబాలో పనిచేస్తుంటాను. ఎవరైనా ఈ అడవికి పని ఉండి వస్తే వాళ్ళకి గైడ్గా ఉంటాను. సింపుల్గా చెప్పాలంటే ఏక్ దిన్కా సుంతాన్లా, ఈ అడవికి అప్పుడప్పుడు వచ్చిపోయే రాజునన్నమాట. అబ్బో, అయితే నీకు ఈ అడవిలో అన్నీ తెలుసు అన్నమాట. బాగా తెలుసు మేడం. పానే, మీరు బాగా నేనే మెల్లగా రైట్ 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 తీసుకుని. అలా దేవరకోటకి వెళ్ళిన ఆర్కే బృందానికి అనేక కొత్త విషయాలు తెలిసాయి. ఈ బుక్ చూస్తుంటే నాకు గరుడ పురాణం గుర్తొస్తుంది. నాకు భయంగానే ఉంది వినోద్, కానీ నిన్ను చూసి ధైర్యంగా ఉంటున్నా. నన్ను చూసే? అవును వినోద్, నీకు పురాణాల గురించి బాగా తెలుసు కదా. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతావని ధైర్యం. నీ బొంద, జోగి జోగి రాసుకుంటే బుడిది రాలినట్టు నన్ను చూసి నువ్వు ధైర్యంగా ఉంటావేంటి? నాన్ సెన్స్. సింధు, 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 ప్లీజ్ వెంకట్ వదులు. అసలు నాకు టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? భయం వల్ల. నేనున్నాను కదా. నీకు దగ్గరగా ఉన్నందుకు టెన్షన్గా ఉంది. ఈ బంగ్లాలో ఉన్నందుకు భయంగా ఉంది. నీ భయాన్ని టెన్షన్ పోగొట్టడానికి నా దగ్గర ఒక మందు ఉంది, ఇవ్వనా? ఏంటది? దయ్యాల కొంపల్లో ఉంటున్నా. ఈ దయ్యాల కాక ఇంకెవరు మడబడతారు? ఈ బుక్ దగ్గర ఉండాలంటే నేను చాలా భయమేస్తుంది. భయపడాల్సిన పని లేదు. దయ్యాలు కాదు, భూతాలు కాదు, ఎవరో మెస్మరైజ్ చేస్తున్నారు. మేబీ ఈ బుక్ కోసమే అనుకుంటా. అంత విలువైందంటావా ఈ బుక్? ఈ బుక్ కాదు, ఇందులో ఉన్న మ్యాటర్ విలువైనది. అందుకే మన మీద ఈ దాడులు జరుగుతున్నాయి.
వాటన్నిటికంటే మన ప్రాణాలు కూడా విలువనే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ధైర్యంగా అంటే నువ్వేంటానా? అరే నువ్వు నోరు మీద హాఫ్ టికెట్. రై ఆపండ్రా మీ గొడవలు. వినోద్ లిక్విడ్ తీసుకుని కట్ చేసి తీసుకుని ఒకసారి టెస్ట్ చేయి. ఏంటో వీళ్ళ పిచ్చి, నాకు అస్సలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి టైంపాస్ చేయడం బెటర్.